పనిచేశాను. తర్వాత హైదరాబాద్లో చాలా సందర్భాలు ఆయన చూసుంటాను. మాట్లాడితే వీళ్ళు ఏదో ఒక ఇష్యూస్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చి కొన్ని పరిష్కారం అయ్యి కాక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇవాళ ఆ పరిస్థితి ఉందని ఇందాక ఎవరో మెసేజ్ పెట్టారు, అందుకని ఈ విషయంలో చందమామను అందగలిగాం కానీ ఇక్కడ అందుకోగలుగుతున్నాము అని చెప్పని. బట్ అట్లనే ఇవాళ ఏదో ఒక పెద్ద పెద్ద యాడ్స్ కూడా వచ్చినాయి పట్టాభి గారు. ఇవాళ 2 లక్షల మందికి యాక్చువల్గా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి, అంటే పింఛన్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల, లేదంటే ఇంకేదో సమ్ భరోసానో ఆసరానో లేదా ఇంకేదో వాట్ ఎవర్ మేవేదో స్కీమ్స్ వాళ్ళకి ఇవ్వలా, ఎందుకు ఇవ్వలేదు అంటే తెలియదు మనకి. వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు ఇవాళ బటన్ నొక్కుతున్నాం 216 కోట్లు అని చెప్పి మళ్ళీ దాదాపు ఒక 10 కోట్లు 20 కోట్లు యాడ్స్ వచ్చినాయి. ఏంటంటే ఇవ్వాల్సిన వాళ్ళకి అప్పుడు ఇవ్వలేదు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ ఇవాళ ఇస్తున్నాం వాళ్ళకి, కాబట్టి ఇదిగో ఇవాళ మళ్ళీ పండగ, ఇది మా బటన్. యా విజయ్ గారు, ఇందాక మీరు అన్నట్టు చంద్రుడిని అయితే అందుకోగలిగాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అందుకోవటం అనేది అసలు సాధ్యమైనటువంటి పరిస్థితి కాదని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ ఖచ్చితంగా అర్థమైంది. ఎందుకంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని నేరుగా వెళ్ళి కలిసింది లేదు, వాళ్ళ బాధలు తీర్చేటటువంటి ప్రయత్నం కూడా చేసింది లేదు. రెండోది, ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన ఒక బటన్ ఉంటుంది, టేబుల్ కింద ఇంకొక బటన్ ఉంటుందండి. ఆయన టేబుల్ పైన బటన్ ఏ రోజైతే నొక్కుతాడో మళ్ళీ కింద కూడా ఇంకో బటన్ కూడా నొక్కుతాడు. అంటే టేబుల్ పైన బటన్తో 10 పైసలు ఇస్తే టేబుల్ కింద బటన్తో రూపాయి లాక్కుంటా ఉంటాడు. సో ఆ రకంగా కూడా ఇవాళ ఒక జోక్గా మారిపోయింది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరు. అదేవిధంగా ఇవాళ ఈయన మళ్ళీ ఏదో అదనంగా మిస్ అయిన వాళ్ళకి ఏదో అసలు ఎవరిని వదిలిపెట్టకుండా ఇస్తున్నట్టు, మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఈయన మళ్ళీ అదనంగా ఇస్తున్నట్టు, మళ్ళీ ఇదొక బిల్డప్. ఇవాళ ఏ ఊరికి ఇవాళ పాదయాత్ర, నిన్న కూడా నేను లోకేష్ గారితో కలిసి రోజంతా నడిచాను, గత 3-4 రోజులుగా నడుస్తూ ఉన్నాం. ఎక్కడ ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ముందుగా చెప్పేది ఏంటంటే, అయ్యా మా పెన్షన్ తీస్తారయ్యా, మాకు అది కట్ చేశారా, ఇది కట్ చేశారయ్యా, రేషన్ కార్డు కూడా లేకుండా చేశారయ్యా, ఏదో ఒక కుంటి సాగు పెట్టి ఏదో ఒక రీజన్స్తో అన్నీ కూడా కోతలు పెడతామన్నారయ్యా అని చెప్పి చెప్తుంటారు. ఎందుకు అధికారిక లెక్కలే చెప్తున్నాయి కదా. ఇవాళ ఒక అమ్మ ఒడి పథకం ఉందండి విజయ్ గారు, అమ్మ ఒడి పథకంలో విద్యార్థుల సంఖ్య దేనికి తగ్గిపోతుంది? మీరు అసలు ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి మీరు సంక్షేమ పథకాలని చేరవేస్తూ ఉంటే సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. రికార్డ్ అఫీషియల్ డేటానే కదా, ఈ సంవత్సరం కూడా దాదాపు 1.5 లక్షల మంది లబ్ధిదారులు తగ్గిపోయారు అమ్మఒడి. అంటే విద్యార్థులు ఇవాళ ఈ రాష్ట్రంలో యూత్ తగ్గిపోతుందా, యూత్ పాపులేషన్ తగ్గిపోతుందా? హైయెస్ట్ యూత్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో మన రాష్ట్రంలో కూడా అత్యధికంగా ఉన్నారు, దానికి సమాధానం ఉండదు. రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది, దానికి జవాబు చెప్పనండి, దానికి సమాధానం ఉండదు. మరి ఒక పక్కన మీరు ఎవరిని వదిలిపెట్టకుండా బటన్లో నొక్కుతామంటే లబ్ధిదారుల సంఖ్య దేనికి తగ్గిపోతుందో జవాబు చెప్పాలి. రెండవది విజయ్ గారు, ఇవాళ సంక్షేమ పథకాల పరిస్థితి ఒక రకంగా ఆ విధంగా ఉంటే రెండో పక్కన వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉందండి? నిన్న లోకేష్ గారు ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటి భోజనం ఏంటనో ఒక క్విజ్ క్వశ్చన్ అడిగారు మీటింగ్లో. ఏ బిర్యానీయా, బి సాంబార్ రైసా, 3 ఇసుక అని అడిగితే అందరూ కూడా 3 చూపించారు 3 చూపించారు. ఇసుక మింగటం బాగా ఇష్టం అండి ముఖ్యమంత్రి గారికి అని బహిరంగ సభలో. నిన్న నారాయణ స్వామి గారు అండి ఈ బాధలు భరించలేక ఎవరో ఒక ఆయన వెళ్ళి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారిని అడిగారు, అయ్యా ఏంటా ఇసుక ధరలు, ఇదేమన్నా న్యాయంగా ఉందంటే పెంచుతాం అయ్యా, ఇంకా పెంచుతాం, 5,000 కాకపోతే 10,000 పెడతాం అని ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ రకంగా రుబాబు చేస్తూ ఉంటే, దౌర్జన్యం చేస్తూ ఉంటే ఇంకెక్కడసారి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉంది? వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రజల యొక్క ఆస్తుల్ని కాజేస్తూ ఉన్నారు కదా, అందుబాటులోకి రాకపోగా వాళ్ళ ఆస్తులు, ఆ మైదుకూరు ఎమ్మెల్యే ఎవరో రఘురామరెడ్డో ఎవరో ఒక వ్యక్తి, అతను భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడని ముఖ్యమంత్రి గారికి సమీప బంధువు అంట ఆయన, కిషోర్ రెడ్డి ఏదో ఉంది, కిషోర్ రెడ్డి ఆయన ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. సీఎంకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళే మా భూములు కబ్జా చేస్తూ ఉన్నారని బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా విజయ్ గారు చంద్రుడిని అయితే అందుకోగలిగాం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వ పెద్దలను కానీ
మనం అందుకునేటటువంటి పరిస్థితిలో లేము. అంటే పట్టాభి గారు బాబు నారాయణ స్వామి గారు దాచుకోరు ఆయన, మీకు మనం చూస్తుంటాం చాలా సందర్భాల్లో నారాయణ స్వామి గారిది ఒకటే కదా, ఆయన దాచుకోరు, ఆయనకి ఆవేశం వస్తే ఏదైనా ఉంటే అనేస్తూ ఉంటారు ఆయన. బహుశా మీరు అన్నట్టుగా నిన్న నిన్న పత్రికల్లో నిన్న చదివాను ఈ వార్తలో, నిన్న మార్నింగ్ అపేర్ అయినటువంటి వార్తలు ఇవన్నీ కూడా. ఇంకొకటి ఇంకొక విషయం చెప్పాలి విజయ్ గారు, చంద్రుడు మీదకి ల్యాండ్ అయినటువంటి ఈ రోజున భవిష్యత్తులో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే విద్యుత్ కోతలు విపరీతంగా ఉన్నాయండి. ఎక్కడ మీరు ఏ పల్లెటూరుకు వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా పవర్ కట్స్, అంధకారం. ఈ భవిష్యత్తులో ఏంటంటే ఆ చంద్రుడి వెన్నెలతోనే మనం రాత్రులు గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అన్న ఇది కూడా ఉంది. ఎందుకంటే అసలు ఇంత వేరే ఏ స్టేట్స్లోనూ ఉన్నా ఈ అసలు సరే సమ్మర్లో ఏదో వాటర్ షార్టేజ్, ఇంకొక రకంగా ఏదో పవర్ కట్స్ అనేది మనం వింటాం, కానీ అసలు ఇవాళ ఈ ఆగస్టులో పవర్ కట్స్ ఏంటండి? అంత చేతగాంతనం ఈ ప్రభుత్వానికి ఏం చేస్తోంది? ఒక పక్కనేమో భారీ రేట్లతో విద్యుత్ కొనుగోలు చేస్తోంది, ఈ వినియోగదారులపైనేమో వాయించి పడేస్తోంది విద్యుత్ కరెంటు బిల్లుల్ని, కానీ కరెంటు సరఫరా మాత్రం చేత కాదు వీళ్ళకి. పీపీఎల్ రద్దు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు సైన్ చేస్తారు, కావలసిన వాళ్ళకి దోచి పెడతారు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇటువంటి కంపెనీలన్నిటికీ వేల కోట్ల రూపాయలు దోచి పెడతారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం చీకట్లలో బ్రతకాలి. ఇక మరి దీనికేం జవాబు చెప్తుంది ప్రభుత్వం?